optional for any person. It is compulsory for each and every person, for every student, every teacher, for every husband, every wife, every guru and every shishya. It's a must. Every prime minister, every journalist, every patient, every doctor. It's a must. So, అది తప్పనిసరి కనుక మై డియర్ ఫ్రెండ్స్ అది తప్పనిసరి అన్నప్పుడు తప్పనిసరి క్వశ్చన్ లేదు యూ హ్యావ్ టు ఇయర్ మార్క్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ లెర్నింగ్ మెడిటేషన్ టు బికమ్ అన్ అడెప్ట్ ఇన్ మెడిటేషన్ అండ్ టు బి ఏబుల్ టు టీచ్ మెడిటేషన్ టు యువర్ ఓన్ వర్డ్స్ అంటే ఒక నిర్వచనం తెలుసుకుందాం యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ అని వైశేషికం చెప్తోంది యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ అంటే ఏదైతే ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడాను అభ్యుదయాన్ని మరి ముక్తిని ప్రసాదిస్తుందో దాని పేరు ధర్మం అని చెప్పారు అది యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ అభ్యుదయం అంటే ప్రోగ్రెస్ ప్రగతి నిశ్రేయస అంటే ముక్తి మోక్షము దుఃఖరహిత స్థితి నిర్వాణ స్థితి వీటన్నిటి పర్యాయపదాలు అన్నమాట ఇహ ఆమూత్ర ఇహ అంటే ఈ లోకంలోనూ ఆమూత్ర అంటే మరి ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత కూడాను రెండు లోకాల్లోనూ అద్భుతంగా మనకి సకల ప్రగతులను సకల మోక్షాలను ఏదైతే ప్రసాదిస్తుందో దాని పేరు ధర్మము అని చెప్పారు ఇది వైశేషికంలో షట్దర్శనాల్లో వైశేషికంలో ఉంది నాతో పాటు వీళ్ళందరూ చెప్తే చాలా బాగుంటుంది యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ దేని వదతే యథో అంటే దేని వదలైతే అభ్యుదయము మరి నిశ్రేయస్సు రెండు లభిస్తాయి సిద్ధి అంటే లభిస్తాయో స అంటే దాని పేరు ధర్మ